మేడం అర్చన గారు, మీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు మీకు తెలుసో తెలియదు, అందులో నేను ఒకన్నే. నేను 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 అనే సినిమాకి అయితే పిచ్చోళ్ళయండి మేడం, సీరియస్. మీ అమ్మ ఎవరు ఎట్లా ఉంది అంటే అనే ఫీలింగ్ వచ్చింది అమ్మాయిని చూస్తే అప్పుడు. నిజంగా సార్ చెప్పారు, నేను చంద్రబాబు గారు చెప్తున్నా సార్, అప్పటి నుంచి మీకు ఫ్యాన్ మేడం. మీతో ఈ సినిమాలో అంటే కాంబినేషన్ లేదు కానీ మీ సినిమాలో అంటే ఇలాంటి సినిమాలో నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా బ్రదర్ అయితే ఇంతకుముందు అర్చన గారు అన్నట్టు ఒక ప్రతి ఒక్క మనిషికి కొందరికి యాక్టింగ్ వస్తుంది, కొందరికి రైటింగ్ వస్తుంది, కొందరు బాగా డైరెక్షన్ చేయగలుగుతారు. కానీ ఒకే వ్యక్తి అన్ని రకాలుగా టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో అన్నగారు ఒకరు. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు కూడా మెసేజ్ పెడుతుంటాడు, పండుగ గురించి మొత్తం పెద్ద కవిత రాస్తుంటాడు. అప్పుడే నాకు తెలుగులో ఇన్ని అర్థాలు ఉంటాయా అని తెలిసింది. పోతే ఇప్పుడు కరోనా తర్వాత జనాలు థియేటర్కి వస్తారో రారో అనే డౌట్ అంతా వెళ్ళిపోయిందండి పండుగతో. అన్నపూర్ణమ్మ గారి మనవడు కూడా ఖచ్చితంగా జనాలు వచ్చి చూస్తారు, ఎందుకంటే పాత రోజుల్లో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి సినిమా చూసినట్టు అమ్మమ్మ గారి ఇంట్లో అందరు కలిసి. ఇప్పుడు అంటే లేదు కానీ మా అంతా అపార్ట్మెంట్ కల్చర్ పాష్ కల్చర్ అయిపోయింది, కానీ ఒకప్పుడు పండుగలకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అందరు కలిసి తిని ఆ వాతావరణం అంతా సినిమాలో కనిపిస్తుంది.